వెల్కమ్ టు జ్యూస్ బార్. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. మార్నింగ్స్ ఏ జ్యూస్ తాగితే మన డే అంతా బెటర్ గా ఉంటుందని. చాలా జ్యూసెస్ ఉన్నాయి, కానీ ఎఫెక్టివ్ జ్యూసెస్ కొన్నే ఉంటాయండి. అలాంటిదే మార్నింగ్ షాట్ అన్నమాట. పేర్లోనే ఉంది మార్నింగ్ షాట్ అని. సో ఇది మార్నింగ్ ప్రిఫరబుల్, ఎందుకంటే త్రూ అవుట్ ద డే కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి అనమాట. కానీ దాన్ని అలాగే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ఈ మార్నింగ్ షాట్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో మనకి మార్నింగ్ షాట్ జ్యూస్ లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేద్దాం ఇప్పుడు. క్యుకింబర్, జింజర్, లెమన్ వాటర్, హనీ. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా యాజ్ యూజువల్ జార్ తీసేసుకొని, సో క్యుకింబర్ బాడీలోని టాక్సిన్స్ అన్ని బయటకు తీయడానికి చాలా హెల్ప్ఫుల్, మోర్ ఓవర్ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ఫుల్. అండ్ జింజర్, కొంచెం లెమన్ వాటర్, యాంటీ ఆక్సిడెంట్స్, అండ్ కొంచెం హనీ. సో అన్ని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా సో హెల్దీ మార్నింగ్ షాట్ జ్యూస్ ఆల్మోస్ట్ రెడీ. ఆల్మోస్ట్ కాదండి, మొత్తానికి రెడీ. అండ్ ఇట్స్ రెడీ టు సర్వ్. నేను టేస్ట్ చేసి చెప్తాను, అండ్ దీని వాల్యూస్ ఏంటో కూడా చెప్తున్నాను మీకు. ఈ మార్నింగ్ షాట్ జ్యూస్ సింపుల్ అండ్ వెరీ 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 ఈజీ ప్రాసెస్ టు లెర్న్. సో ఐ థింక్ మీరు అందరూ ఫాలో అవుతారు అనుకుంటా. లెట్స్ స్టే హెల్దీ. జ్యూస్ బార్ షోలో శర్మిల మీకు ఒక కొత్త మాక్టైల్ చూపించడానికి రెడీగా ఉంది. సో ఈ మాక్టైల్ పేరు ఏంటంటే పొమోగ్రానేట్ అండ్ స్ట్రాబెరీ డిలైట్. సో పేర్లోనే ఇంగ్రీడియంట్స్ తెలిసిపోతుంది. ఇంతకన్నా ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉందండి. సో ఫస్ట్ డీటెయిల్ గా మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తాను నేను. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు పొమోగ్రానేట్, స్ట్రాబెరీ క్రష్, స్వీట్ లైమ్ సోడా. సో ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి స్లోగా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో కావాల్సిన పొమోగ్రానేట్స్ వేసేసుకున్నాక స్ట్రాబెరీ క్రష్ ని యాడ్ చేసుకుంటున్నామండి. స్ట్రాబెరీ స్కిన్ గ్లోకి చాలా చాలా హెల్ప్ఫుల్, అండ్ పొమోగ్రానేట్స్ బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. స్వీట్ లైమ్ సోడా. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే యాడ్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేయడం. పొమోగ్రానేట్ స్ట్రాబెరీ డిలైట్ రెడీ. ఎంత సింపుల్ గా అయిపోయిందండి. పొమోగ్రానేట్స్ క్రష్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. సో సింపుల్ ఫ్రెష్ అండ్ టేస్టీ స్ట్రాబెరీ అండ్ పొమోగ్రానేట్ డిలైట్ రెడీగా ఉంది. లెట్స్ టేస్ట్ ఇట్. సో స్వీటిష్ చాలా బాగుంది, అండ్ మనం షుగర్ కూడా యాడ్ చేయకుండానే మంచి స్వీటిష్నెస్ వచ్చింది, ఎందుకంటే మనం స్ట్రాబెరీ క్రష్ చేసుకున్నాం కాబట్టి. సో నో షుగర్స్, నో కార్బ్స్, వెరీ హెల్దీ అండ్ వెరీ సింపుల్ అండ్ టేస్టియర్.